వెల్కమ్ టు రెడ్ న్యూస్ టీవీ ప్రభుత్వం శుభవార్త ఇకపై ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల నుంచి యాభై ఏడేళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత మంత్రివర్గంలో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్ అందించినట్లు తెలిపారు ఈ మేరకు పింఛన్ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అరవై ఏళ్లు నిండిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండగా తాజాగా కేసీఆర్ నిర్ణయంతో యాభై ఏడేళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందనున్నాయి అయితే కేసీఆర్ సూచనల మేరకు అధికార యాంత్రాంగం ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు బోధకాల వ్యాధిగ్రస్తులు నీత గీత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రెండు వేల నూట పదహారు అదే దివ్యాంగులు మూడు వేల నూట పదహారును ప్రభుత్వం అందిస్తోంది కాగా దరఖాస్తుదారులు పేరుపై మెట్టభూమి ఏడు పాయింట్ ఐదు ఎకరాల మాగానికి మూడు ఎకరాలు మించి ఉండరాదు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల నగరాల్లో రెండు లక్షల మించి ఉండకూడదు ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారులు ఉన్న పెన్షన్ను అర్హులు కారు అలాగే ఓటర్ కార్డ్పై సూచించే పుట్టిన తేదీ వివరాలు ఆధారంగా వయసు నిర్ధారిస్తారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధులు పెన్షన్ పెన్షన్ పొందుతున్నవారు ఆసరాలకు అర్హులు దరఖాస్తుదారులకు ఎక్కువ ఇన్కమ్ వచ్చే వ్యాపారులు ఉండరాదు పెన్షన్కు దరఖాస్తు చేసుకునేవారు డాక్టర్లు కాంట్రాక్టర్లు అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఉండరాదు అలాగే హెవీ వెహికల్స్ ఉన్నవారు ఆసరాకు అనర్హులు లబ్ధిదారులు సంతానం ప్రభుత్వం ప్రైవేట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరాదు అతివేగం నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు బలి ట్రాక్టర్ కిందకి దూసుకెళ్లిన కారు రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగ నిర్లక్ష్యం ఆరుగురు ప్రాణాలను బలి తీసింది జోధ్పూర్లోని డంగియావ సమీపంలో ఓ కారు ట్రాక్టర్ కిందకి దూసుకెళ్లింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు మృత్యులంతా అజ్మీర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది ఆన్లైన్లో అమ్మకానికి తిమింగళం వాంతి ఊహించని షాక్ ఇచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు తిమింగళం వాంతిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు ముఠా ఆట కట్టించారు చెన్నై వెనుకొండ అటవీ శాఖ అధికారులు ఈ ముఠా వేసిన ప్లాన్ రూట్లోనే వెళ్లి వారికి ఊహించని ఝలకిచ్చారు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు ఈ ఘటనకు సంబంధించిన అధికారులు తెలిపిన దాని ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిమింగళం వాంతికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ ముఠ తిమింగళం వాంతి అంబర్ గ్రీస్ ను ఏకంగా ఆన్లైన్ లోనే విక్రయానికి పెట్టింది గుంటూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది ముఠా సభ్యులు తిమింగళం వాంతి అంబర్ గ్రీస్ ను ఆన్లైన్ లో బేరానికి పెట్టారు అంబర్ గ్రీస్ కు అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది దాంతో ఈ బిజినెస్ ఎంచుకున్నారు వీరు అయితే అంబర్ గ్రీస్ విక్రయం అటవీ చట్టం ప్రకారం నేరం దాంతో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా అంబర్ గ్రీస్ ను ఆన్లైన్ లో బేరానికి పెట్టింది ముఠా అయితే ఈ ముఠా కదలికలను చెన్నైలోని అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ నేర నియంత్రణ విభాగం నిఘా పెట్టింది అంబా గ్రీస్ను విక్రయానికి పెట్టగా దానిని తామే కొనుగోలు చేస్తామని అధికారులు మరో రూపంలో నమ్మించారు ఇందులో భాగంగా అధికారులు నర్సారావు పేటకు వచ్చారు దీనికి ముందు వీరు వినుకొండ అటవీ శాఖ అధికారులు సహకారం తీసుకున్నారు ఇలా అటవీ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు పువ్వాడ ఆస్పత్రి వద్ద ముఠా సభ్యులు గ్రీస్ ను తీసుకురాగా వీరిని అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు వారి వద్ద నుంచి ఎనిమిది కిలోల గ్రీస్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితులని నర్సారావుపేట్ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం నిందితులకు రెండు వారాల రిమాండ్ విధించింది తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు గతేడాది లాక్డౌన్ కారణంగా మన దేశంలోని అన్ని రాష్ట్ర ఆదాయాలు పడిపోయిన సంగతి తెలిసిందే లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగులు కోల్పోవడం ఎన్నో వ్యాపారాలు దెబ్బతిండడం మనం చూసాము దీంతో ప్రభుత్వాలు ఖజానాకు కూడా గండిపడింది అయితే ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణ సర్కార్ మద్యం ధరలను భారీ ఎత్తున పెంచేసింది దీంతో లాక్డౌన్ కారణంగా నష్టపోయిన రెవెన్యూను తిరిగి రాబట్టగలిగింది అటు మందుబాబులు కూడా ధరలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా తమకు కిక్కెక్కుతున్నా చాలని ధోరణిలో కొనేస్తున్నారు ఇదిలా ఉండగా గతంలో పోలిస్తే మద్యం సీసాలు అమ్మకాలు బాగా తగ్గాయని సమాచారం గతంతో పోలిస్తే ధరలు పెరిగిన అనంతరం అమ్మకాలు భారీగా పడిపోయాయట ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి దీంతో షాక్కు గురైన కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందట బీర్ల ధరలపై పది రూపాయలు తగ్గించాలని ఆలోచనలో పడింది దీనిలో భాగంగానే డిజిటలీరీలో ఉత్పత్తి చేసే నూతన స్టాక్పై ఈ కొత్త ధరను అమలు చేయాలని చూస్తోందట ఈ మేరకు నేడు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసనుందని సమాచారం సినిమాలో కోడి కథలాగే కేసీఆర్ వాగ్దన్లు విజయశాంతి సెటైర్ సీఎం కేసీఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు తెలంగాణ జిల్లాలకు మొక్కలు సిద్దిపేట్ సిరిసిల్లాలకు మాత్రం మొక్కలు అన్న తీరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు పల్లెలన్నిటికీ మొక్కలు పెంచే పని ఇచ్చి కుటుంబ సభ్యులు నియోజకవర్గాల్లో మాత్రం నిధులు చెక్కులు పంచే కార్యక్రమం పెట్టుకున్నారని చురకలు అంటించారు ఇంతకుముందు హుజూర్ నగర్ నాగార్జున సాగర్లో చేసిన వాగ్దానులు ఏవీ అమలు చేయలేదని ఫైర్ అయిన విజయశాంతి తాను గతంలో చెప్పిన ఓ సినిమాలోని కోడి కథ లెక్కనే ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట్ వాగ్దన్లు చూసి తెలంగాణ ప్రజలు మొత్తం తమకు వచ్చినట్లు సంబురాలు చేసుకోవాలి కావచ్చు అని ఎదేవా చేశారు ఈ హామీలకు కూడా పైసలు ఎక్కడి నుంచి తీసుకువస్తారో అప్పుల్లోకి రాష్ట్రానికి నెట్టిన సీఎం గారి చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వేల కోట్ల కమిషన్లు దండుకున్న కాళేశ్వరం మిషన్ కాకతీయ వగీరథలు ముచ్చట్ల శర మామూలేనన్నారు ఏదేమైనా ఎల్లిన చోట హామీల ప్రగతి ఎల్లని తాని ఏదీ లేదని అధోగతి అన్న చందన ఉన్నాయి కేసీఆర్ గారి పర్యటనలు అంటూ రాములమ్మ చురుకలు అంటించారు కేసీఆర్ చెప్పినట్లు అర్హులందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే మరో అరవై సంవత్సరాలు పట్టేటట్లుందని అది విడిచిపెట్టి మళ్లీ ఇప్పుడే కొత్త మోసాలు బయలుదేరాయని ఫైర్ అయ్యారు రాజధాని విషయంలో మద్దతు కోరుతూ ఎంపీలందరికీ అమరావతి జేఏసీ లేఖ ఆరు నూరైన ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఏపీ మంత్రుల ప్రకటన నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు పార్లమెంట్లో సభ్యులందరికీ లేఖలు రాశారు ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు మద్దతు తెలిపామని కోరుతూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి కన్వీనర్ కె శివారెడ్డి ఏడు పేజీల లేఖ రాశారు రాజధానిగా అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసే విషయాన్ని లేఖలో గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఆమోదించిన పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తూ బిల్లును ఆమోదించిందని పేర్కొన్నారు రాజధాని ఎంపికలో తమ పాత్రేమీ లేదన్న కేంద్ర హోంశాఖ ఎంపీ హైకోర్టులో గతేడాది ప్రమాణపత్రం దాఖలు చేసిందని గుర్తు చేశారు నిజానికి రాష్ట్ర రాజధాని మార్పు పేరు మార్పు అధికారం పార్లమెంటుకు ఉంటుందని కాబట్టి కేంద్ర హోంశాఖ సమర్పించి ప్రమాణపత్రం రాజ్యాంగం విరుద్ధమని జేఏసీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు ఎనిమిదిన షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన షెడ్యూల్ ఇది తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇది వరకే స్పష్టం చేసిన వైఎస్ షర్మిల ఈ నెల ఎనిమిదిన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్నారు నిన్న తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో హైదరాబాద్లో పార్టీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన ఫిలింనగర్ నగర్లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన ఉంటుందన్నారు వైఎస్ఆర్ సంక్షేమ పాలనను ప్రజలకు అందించేందుకు షర్మిల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు పార్టీ ఆవిర్భావ ప్రకటనకు ముందు ఎనిమిదిన షర్మిల బెంగళూరు నుంచి ఇడుపులపాయ వెళ్తారు అక్కడ తండ్రి వైఎస్ఆర్ సమాధిని సందర్శించి నివాళ్లు అర్పించి అనంతరం కడపకు చేరుకొని ప్రత్యేక చాపల్లో మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట్ చేరుకుంటారు అనంతరం పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ నగర్లోని సభ వేదికకు చేరుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారు కేసీఆర్ జాగ్రత్త ఈటల వెనక మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వెనక ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు ఈటలను ఏదో రకంగా జైలుకు పంపే కుట్ర జరుగుతోందంటున్నారు ఆయనకు వెనక మోదీ ఉన్నారని ఈటలను వేధిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్కు అలవాటని ఆ తర్వాత అన్ని మర్చిపోతారని కిషన్ రెడ్డి అన్నారు ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై మాట్లాడుతూ ఆస్తులు పంచుకోవడంతో పాటు పార్టీలు చేసుకున్న కేసీఆర్ జగన్లో జల వివాదాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు సీఎంల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో కానీ ఏపీ ప్రజలకు రాక్షసులుగా ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు హుజూరాబాద్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉందన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ నిన్నటి పార్టీ అని దానికి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు కోయంబత్తూర్లో ముప్పై మంది కంటి చూపు మింగేసిన బ్లాక్ ఫంగస్ కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్గా ఇబ్బందులు గురిచేస్తున్న విషయం తెలిసిందే అయితే బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యం పాలైన రెండు వందల అరవై నాలుగు మంది పేషెంట్లో ముప్పై మందికి ఒక కన్నుచూపు పూర్తిగా పోయిందని స్థానిక కోయంబత్తూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి బ్లాక్స్కోకి ఆసుపత్రిలో చేరిన వారందరికీ ఎన్నోస్కోపీ చేశామని నూట పది మందికి చూపు తెప్పించే శస్త్రచికిత్స చేశామని డాక్టర్ నిర్మలా చెప్పారు అయితే ముప్పై మంది పేషెంట్లో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్ళలో వచ్చిన వారందరికీ నయమైందని చెప్పారు జాక్పాట్ లాటరీలో నలభై కోట్లు తంతే గారిలో బుట్టలో పడ్డం అంటే ఇదేనేమో ఓ ట్యాక్సీ డ్రైవర్కి ఏకంగా లాటరీలో నలభై కోట్లు తగిలాయి దీనినే అంటారు కాబోలు అదృష్టం అంటే కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అబుదాబీలో రెండు వేల ఎనిమిది నుంచి ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న ఇతడు ఇటీవలే ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ను నలభై కోట్ల జాక్పాట్ తగిలింది తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు ట్యాక్సీ డ్రైవర్ అయిన ముప్పై ఏడేళ్ల రంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు గత నెల ఇరవై తొమ్మిదిన తన సహచరులైన తొమ్మిది మందితో కలిసి తల వంద దీర్హామాలు వేసుకొని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశారు తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్ కు మూడు కోట్ల దీర్హామాలు తగిలాయి జాగ్పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ తన సహచరులలో భారత్ పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని వచ్చే మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకుంటామని తెలిపాడు ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది కేఆర్ఎంబికి తెలంగాణ లేఖ ఏపీ తెలంగాణ మధ్య రేగిన జల వివాదం మరింత ముదురుతోంది శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి లేఖ రాయగా విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కేఆర్ఎంబికి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ రాసింది శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని ఆపాలని చేసిన వాదనలు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తప్పుపట్టింది ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదేవ పట్టిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ ఎస్సీసీ తెలిపారు పదేళ్లుగా ఏప్రిల్ మే మాసాల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులు నీటి మట్టాన్ని ఉంచలేదని తెలిపారు బేసిన్ వెలుపుల నీటి తరలింపునకు ఏపీ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండబోతోందని ఆరోపించారు కృష్ణా డెల్టా కోసం ఏడు వందల అరవై అడుగుల వరకు నీరు వదిలేలా రెండు వేల పదమూడులో మెమో ఇచ్చారని లేఖలో వివరించారు ఏపీ రెండేళ్లుగా వరుసగా నూట డెబ్బై టీఎంసీలు నూట ఇరవై నాలుగు టీఎంసీలు తరలించిందని తెలిపారు చెన్నై తాగునీటి కోసం ఏపీ పది టీఎంసీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు పెన్నా సహా ఇతర బేసిన్లలో మూడు వందల అరవై టీఎంసీలు నీరు ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన వల్ల ఏపీకి నష్టం జరుగుతోందని వాదన నిరాధారం అని చెప్పారు యాభై శాతం నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్సీసీ పేర్కొన్నారు కృష్ణ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి ప్రణాళిక సంఘం నివేదిక అనుసరించి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు రాజకీయాలపై డికే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు రాజకీయాలపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు శనివారం సదాశివర్నగర్లోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మోసం చేయడం అన్నది సర్వసాధారణ విషయం నేను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్ని పార్టీలు ఇందుకు ఉదాహరణ మేము బీజేపీ నుంచి ప్రతాప్ గౌడ్ పార్టీను పార్టీలో చేర్చుకున్నాము వేరే పార్టీలోకి పోవడం వెనక్కు రావడం రాజకీయాల్లో మామూలే పార్టీలోని ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది కానీ వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలు ఎంతో ముఖ్యం పార్టీ వీడిన పదిహేడు మంది అందులో మంత్రి పదవులు పొందిన వారు ఎవ్వరూ పార్టీని సంప్రదించలేదు జేడిఎస్ కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీలోకి వెళ్ళిన పదిహేడు మంది మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకొని పార్టీలో చేరొచ్చు అన్ని అప్లికేషన్లు పరిశీలించి పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొన్నారు సీఎం స్టాలిన్ సైక్లింగ్ ఈసీఆర్లో ఇరవై కిలోమీటర్ల ప్రయాణం సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైకిల్పై దూసుకెళ్లారు ముట్టకాడు నుంచి మహాబలిపురం వరకు ఇరవై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ మార్గ మధ్యలో ప్రజలకు పలకరిస్తూ ముందుకు సాగారు సీఎం స్టాలిన్ వ్యాయామం సైక్లింగ్ వాకింగ్ చేస్తుంటారు ప్రతి ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేసేవారు సీఎం అయిన ఆరోగ్య పరిరక్షణ తీసుకుంటున్న జాగ్రత్తలు లేదని చాటుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఓ ఆదివారం సైకిల్పై స్టాలిన్ దూసుకెళ్లారు ఆ తర్వాత అధికారంలోకి రావడం కరోనా కట్టడికి విస్తృతంగా సేవల్ని అందించడంపై దృష్టి పెట్టారు ప్రస్తుతం కరోనా కట్టడికి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ సైకిల్ వయనంపై దృష్టి పెట్టారు ఇదివరకు ఎలాంటి భద్రత లేకుండా ఒకరిద్దరితో కలిసి సైకిల్పై స్టాలిన్ వెళ్లేవారు సీఎం కావడంతో భద్రతా పరంగా చర్యలు తప్పలేదు ఎక్కడ ట్రాఫిక్కు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేశారు ఉదయాన్నే పదిహేను మందితో కలిసి స్టాలిన్ ముట్టకాడు చేరుకున్నారు అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణంలో తేనీరు సేవించి సైకిల్పై మహాబలిపురం వైపుగా ఇరవై కిలోమీటర్లు దూరం ప్రయాణించారు అమ్మ సమాధి నుంచే రాజకీయ ప్రయాణం అన్నాడీఎంకే అధినేత్రి దివాంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ మరలా రాజకీయ ప్రవేశ సంకేతాలు ఇస్తున్నారు ఈ నెల ఐదవ తేదీ తర్వాత లాక్డౌన్ ఎత్తివేయగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు సెల్ఫోన్ ద్వారా శనివారం కొందరికి చెప్పినట్లు సమాచారం అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కామరాజ్ పార్థీబన్ శివగంగా జిల్లాకు చెందిన ఉమాదేవన్ దిండ్లుగళ్లుకు చెందిన అరుస్వామి చెన్నై తాంబారాకి చెందిన నారాయణలతో శశికళ శనివారం సెల్ఫోన్ ద్వారా సంభాషణ ఇలా సాగిందని తెలుస్తోంది ఎంజి రామచంద్రన్ జయలలిత మనల్ని విడిచి వెళ్లిన వారి ఆత్మ మనందరినీ గమనిస్తూనే ఉంది అన్నాడీఎంకే శ్రేణుల నుంచి గత నాలుగేళ్లుగా నాకు ఉత్తరాలు అందుతున్నాయి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా వస్తున్న ఉత్తరాలను చదివినప్పుడు ఎంతో ఆవేదన కలుగుతోంది అన్నా డిఎంకేను అమ్మ జయలలిత ఎలా నడిపించారో అలానే నడిపించాలని ఆశిస్తున్నాను ఈ నెల ఐదవ తేదీలో లాక్డౌన్ ముగుస్తుందని అంటున్నారు లాక్డౌన్ ఎత్తివేయగానే చెన్నై మెరీనా బీచ్లోని జయ సమాధి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను అని వారితో చెప్పినట్లు తెలుస్తోంది పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి లీటర్ పెట్రోల్పై పద్దెనిమిది పైసలు పెంచారు డీజిల్ ధర పెరగలేదు పెరిగిన రేట్లతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర నూట మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలుగా చేరింది లీటర్ డీజిల్ ధర తొంభై ఏడు రూపాయల నలభై పైసలకు ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొంభై తొమ్మిది రూపాయల ఎనభై ఆరు పైసలకు చేరింది ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర నూట ఐదు రూపాయల తొంభై రెండు పైసలకు పెరిగింది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల డెబ్బై ఐదు పైసలకు పెరిగింది రాజస్థాన్ జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర నూట ఆరు రూపాయల అరవై రెండు పైసలకు చేరింది మెల్ఫెస్టో టైంలో భోపాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది ఇప్పటి వరకు దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు వంద దాటాయి రెండు నెలల్లోనే పెట్రోల్ రేట్లు ముప్పై నాలుగు సార్లు పెరిగాయి అంటే రోజు తప్పి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి రెండో నెలలో పెట్రోల్ డీజిల్ రేట్లు పది శాతం పెరిగాయి పెట్రోల్ వంటపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు కరోనా కష్టాల నుంచి కోలుకోకముందే రేట్లు పెంచుతూ తమ నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణ స్వీకారం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు నలభై ఐదేళ్ల వయసులో ఉత్తర్ఖండ్ రాష్ట్రానికి పదకొండవ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు రాజ్భవన్లో గవర్నర్ బేబీ రాణి మౌర్య సీఎంతో పాటు నలుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు నాలుగేళ్ల పాటు బీజేపీ రాష్ట్ర యువ మర్చాకు అధ్యక్షుడిగా పనిచేసిన పుష్కర్ సింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి అనూహ్యంగా ఏకంగా సీఎం పదవిని చేపట్టిన హాట్ టాపిక్గా నిలిచారు అలాగే సీఎంతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు సత్ఫల్ మహారాజన్ హరక్ సింగ్ రావత్ బన్నీధర్ భావత్ యష్పాల్ ఆర్య మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు గత మార్చ్ నెలలో పార్టీలో అసమ్మతి చెలరేగడంతో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తీవ్రందర్ సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది ఆయన తర్వాత మార్చి పదిన తీరథ్ సింగ్ రావత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటి వరకు సీఎంగా కొనసాగిన ఆయన వచ్చే సెప్టెంబర్ పదవ తేదీలోపు అసెంబ్లీ ఎన్నిక కావాల్సి ఉంది అయితే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది దీంతో తీరథ్ సింగ్ ఆశలు అడియాసలు అయ్యాయి తప్పని పరిస్థితుల్లో రాజ్యాంగంలోని నిబంధనలు తలొగి సీఎం పీఠం దిగాల్సి వచ్చింది రంగంలోకి దిగుతున్న జనసేనాని రేపటి నుంచి ఫుల్ బిజీ జనసేన అధినేత రాజకీయంగా మళ్లీ బిజీ కానున్నారు వరుస సినిమా షూటింగ్లు కరోనా కారణంగా కొద్ది నెలలుగా రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా ఉండని ఆయన పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే జులై ఆరున పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించనున్నారు పవన్ పర్యటన కోసం జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ మరుసటి రోజు జూలై ఏడున పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు జాబ్ క్యాలెండర్ సహా పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా పవన్ చర్చించనున్నట్లు సమాచారం మరోవైపు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం కానున్నారు ఏపీలో కర్ఫ్యూ సడలింపులు మార్పులు ఏపీలో కరోనా కేసులు గత రెండు వారాల నుంచి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఆంక్షలు ఈ నెల ఏడవ తేదీ వరకు అమల్లో ఉండనుండగా ఆ తర్వాత నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి ఈ కొత్త ఆంక్షల ప్రకారం తూగో జిల్లా పాగో జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి అలాగే సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది సర్కార్ పాజిటివిటీ రేటు లోపు వచ్చేంత వరకు ఈ రెండు జిల్లాల్లో ఆంక్షలు కొనసాగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది మిగిలిన జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సడలింపులు ఇచ్చింది ఏపీ సర్కార్ ఇక మిగతా జిల్లాల్లో విషయానికి వస్తే రాత్రి తొమ్మిది గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్లో ఐదుగురు పోలీసులపై వేటు హైదరాబాద్లో ఐదుగురు పోలీసులపై వేటు పడింది నగరంలోని వెస్ట్ జోన్ మంగల్ హాట్ పోలీస్ స్టేషన్కు చెందిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఐదుగురు పోలీసులు సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ నిర్ణయం తీసుకున్నారు మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ మురళి ఇమెనల్ పోలీస్ కానిస్టేబుల్స్ రవికిరణ్ జానకి రామ్ సస్పెండ్ వేటుకు గురయ్యారు గతంలో మంగళ హాట్లో పేకట్ స్థావరంపై దాడులు జరిపి రెండు పాయింట్ యాభై లక్షలకు పైగా నగదు లభించగా అందులో సీజ్ చేసిన నగదును మంగల్హాట్ పోలీసులు గోల్మాల్ చేశారు దీంతో ఈ వ్యవహారంపై ఎస్బీ విచారణకు సిపి ఆదేశించింది ఎస్బీ విచారణలో నగదు గోల్మాల్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు దీంతో మంగల్హాట్ పోలీసులపై సిపి సస్పెన్షన్ వేటు వేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇల్లు ముట్టడించిన విద్యార్థులు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ లో ఉన్న సబితా ఇంటిని విద్యార్థులు ముట్టడించారు ఓయు జేఎన్టీయు విద్యార్థులు మంత్రి ఇంటిని ముట్టడించారు సత్యసాయి నిగమాగం నుంచి సబితా ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని లేకుంటే ఆన్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు విద్యార్థులందరూ దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉంటారని అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకునే నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపారు దీంతో మంత్రి జోక్యం చేసుకోగా ఆందోళనను సద్దుమణిగించి ప్రయత్నం చేశారు ఆమె ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు విద్యార్థులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని వెల్లడించారు అన్ని అంశాలను పరిశీలించాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్షా కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు అనంతరం మంత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు స్పష్టమైన నిర్ణయం తెలపాలని డిమాండ్ చేసిన విద్యార్థులు మంత్రి నివాస సమీపంలో రోడ్డుపై బైఠాయించారు దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైఎస్ని తిడుతుంటే ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా అన్న జేసి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే దీనిపై ఒకరిద్దరు ఏపీ మంత్రులు మినహా పెద్దగా ఎవరూ స్పందించలేదు దీనిపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు ఆప్తుడు అని పేర్కొన్నారు తెలంగాణకు ద్రోహం చేశారని రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని రాక్షసుడు అంటారా అని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండబూతులు తిడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు బండబూతులు తిట్టి ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా అని ప్రశ్నించారు హైదరాబాద్లో సెటిలర్స్ ఎవరిని నిలదీశారు తమ పిల్లలు హైదరాబాద్లోనే పుట్టారని అక్కడే చదువుకున్నారని ఇక్కడ ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు హైదరాబాద్లో వర్చువల్ ఆవు షో ట్రాన్స్ను ప్రారంభించిన హీరో విశాల్ ప్రఖ్యాత సౌత్ ఇండియన్ నటుడు నిర్మాత విశాల్ ఆదివారం హైదరాబాద్లో వర్చువల్ ఆర్ట్ షో ట్రాన్స్ను ప్రారంభించారు ఇది నటి అలాగే ఆర్టిస్ట్ మాయా నెల్లూరు యొక్క కళాకృతుల సమాహారం సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అయ్యే భారతదేశపు మొట్టమొదటి ఏ వన్ ఆధారిత వీడియో ప్లాట్ఫామ్ స్టోరేజ్గా ట్రాన్స్ ప్రారంభించబడింది ఈ ఆర్ట్ షో గురించి విశాల్ మాట్లాడుతూ వర్చువల్ షోలు ఆర్ట్ షోల భవిష్యత్తు ట్రాన్స్ అనేది ఓ వినూత్న ప్రదర్శన అంతేకాదు ఇది మరింత విస్తృతం కాబోతోంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రదర్శనను చూస్తారు విభిన్న కళాకారుల చిత్రాలను చూడటం వలన ప్రదర్శనలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఆ ప్రదర్శనలు ఎక్కువ మందికి చేరడానికి ఇది గొప్ప మార్గం అని అన్నారు అనంతరం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టిస్ట్ మాయా నెల్లూరి మాట్లాడుతూ విశాల్ వంటి స్టార్ హీరో సృజనాత్మక మేధావి ఈ ప్రదర్శనను ప్రారంభించినందున చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు నేను నా హృదయంలో నుంచి వచ్చిన ఈ చిత్రాలను ప్రతి ఒక్కరూ చూడాలని ఆశిస్తున్నాను అని ఆమె తెలిపారు బీజేపీ ఎమ్మెల్యేలపై పాటు సస్పెన్షన్ మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ చాంబల్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్తో బీజేపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది ఈ కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు తీసుకొచ్చిన తీర్మానానికి ఆమోదం లభించింది బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ కూటే అశీష్లారే అభిమన్యున్ పవార్ గిరీష్ మహాజన్ అతుల్ భట్ కలర్క్ పగార్ అల్వానీ హరీష్ పింపాలే రామ్ సత్పుతే విజయ్ కుమార్ రావల్ యోగేశ్ సాగర్ నారాయణ్ కుచే కీర్తికుమార్ బంగ్యాలపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు రెండు రోజుల వర్షాకాల సమావేశాల నిమిత్తం మహారాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం కాగా తొలి రోజే వాడివేడి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంతటితో బులటన్ సమాప్తం